ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ మట్ట ఆరోగ్యమ్మ దశదిన కర్మ కార్యక్రమం ఆమె కుటుంబీకుల మధ్య అత్యంత నిరాడంబరంగా జరిగింది. ప్రస్తుతం కరోనా మూడో దశ ముంచుకొస్తున్న దృష్ట్యా ఎక్కువ మంది ప్రజల మధ్య జరపడం శ్రేయస్కరం కాదని, బంధుమిత్రులను జరుపుకుంటున్నామని కీర్తిశేషులు మట్ట ఆరోగ్యమ్మ కుమారుడు ప్రముఖ టీఆర్ఎస్ నేత డాక్టర్ మట్ట దయానంద్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు మరియు మత బోధకులు పాల్గొని ఆరోగ్యమ్మ గారి కోసం ప్రార్థనలు చేశారు. కుటుంబాన్ని నాయన ప్రభు ఇక్కడ విడిచి వెళ్ళిన కుటుంబం అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నిజంగా ఓదార్చగలిగిన వాడు మీరు అప్పులే యేసు ప్రభువా. మనుషులు ఎంత ఓదార్చినా నెమ్మది కలగదు, కానీ నీ వాక్యము నెమ్మది కలిగించేది. నీ మానవ కుటుంబానికి ఆదరణ, నెమ్మది, నాయన ఆరోగ్యం, క్షేమం దయచేయమని నా ప్రార్థన అంగీకరించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. కుటుంబం అందరికి తల్లి గారు ఆరోగ్యం గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన దేవుని యొక్క ఆదరణ, ఓదార్పు, ధైర్యము తోడుగా ఉండాలని కోరుకుంటూ, మరి బైబుల్లో ఇందాక మనము అయ్యగారు జ్ఞాపకం చేసినట్లుగా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని ప్రసంగిలో సొలోమాన్ గారు చెప్పగలిగారు. ఒకరి జన్మదినము కంటే మరణదినం మేలని బైబిల్లో చెప్పబడింది. మరి ఆరోగ్యం గారు చిన్నలనేంటి పెద్దలనేంటి మేము వచ్చినప్పుడు చిన్న వయసులు కాకుండా చాలా గౌరవంగా మమ్మల్ని కూర్చోబెట్టి ఉన్న వాక్యాలను మాకు గుర్తు చేస్తూ ప్రేమను పంచిన వారు. మాకు మాత్రమే కాదు సమాజానికి గొప్ప సేవ చేశారు. మరి ఎవరి నోటి నుండి చూసినా సరే మరి ఆరోగ్యంగా బైబిల్ చెప్పేదే సుగంధ తైలము కంటే లోకంలో ఉన్నటువంటి గొప్ప ఆ డబ్బు కంటే మంచి పేరు మేము. ఇది డబ్బు వల్ల వచ్చేది కాదు. ఈరోజు ఎంతో కోటేశ్వరులు ఉన్నారు ఇండియాలో.